Good morning, Devuni Priya Kumarada. Good morning, Devuni Priya Kumarte. Special good morning to you. Yodhyana, no Devuni Marto Praraminchato, Devudu Chala Santoshapadutunnadu. Nizanga, Devudu Chala Santoshapadutunnadu. You know, oka priyudu priyaralu Marto Praraminchadaniki Santosham. Priyaralu Mata, priyudu Praraminchadaniki Santosham. Oka Snehitudu, Tana Snehitudu Marto Praraminchadaniki Santosham. Oka Bharya, Bharta Marto ప్రారంభించిన సంతోషమో ఈ లోకం ఈ సంతోషాలు ఉండగా నీవు మాత్రం దేవుని మాటతో ప్రారంభించటం బహు సంతోషం. యోధ్యాన్న నేను ప్రోత్సహిస్తూ ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు చాలామంది అధికారులు మనకు అడ్డంగా మనం ఎదగకూడదని, మనం నిలబడకూడదని, మన జీవితంలో విఫలం అయిపోవాలని, సక్సెస్ అవ్వకూడదని ఎంతోమంది ప్లాన్స్ వేస్తారు, మనల్ని నేలకు కోల్చడానికి ప్రయత్నం చేస్తారు. అవును, ఇంతకు వీరి ప్రయత్నాలు సఫలమవుతాయా విఫలమవుతాయా? వీరి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా లేదా అన్సక్సెస్ఫుల్గా వీళ్ళ ఐడియాస్ వీళ్ళ ప్లాన్స్ మిగిలిపోతాయా? బైబిల్లో ఏం చెప్తుందో తెలుసా? ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారిపైన బైబిల్ చెప్పే మాట ఏదైనా ఉంటే ఎలాంటి ప్లాన్స్ కూడా పనిచేయవని బైబిల్ చెప్తుంది. వీరు శపితమైంది తిన్నా తాగినా అది వారికి ఏమీ హాని చేయదని. చూడండి, ఏ ప్లాన్స్ కూడా ఈ భూమి మీద క్రైస్తవుడి పైన, దేవుని నమ్ముతున్న విశ్వాస పైన పనిచేయలేవు. అది కేవలం కొత్త నిబంధనలో మాత్రమే కాదు, కానీ పాత నిబంధనలో ఒక స్టోరీని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పాత నిబంధనలో ఇజ్రాయేల్ అందరూ కూడా కొంతకాలం ఐగుప్తు దేశంలో ఉన్నారని, వారందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్న సమయంలో ఒక రాజు వీరందరూ ఎదగకూడదని, వీరు సంతాన అభివృద్ధి అవ్వకూడదని, వీరిని ఎలాగైనా నేలకొల్చాలని, దేశమును నేలకొల్చాలని చూసి ఒక రాజు ప్లాన్ పన్నగం. ఈ ప్లాన్ సక్సెస్ అవ్వలేదు, అన్సక్సెస్ఫుల్ ప్లాన్గా స్టోరీగా మిగిలిపోయింది. నీ పట్ల ఎంతోమంది ఎన్నో ప్రవర్తించేమో, నీకు రాబోతున్న ఉద్యోగాన్ని ఆపడానికి ప్రయత్నించేమో, వారెన్నో ప్రయత్నాలతో ముందుకు వెళ్ళచ్చు, నీకు జరగబోతున్న మంచి వారిని నిలిపివేయాలని చూస్తున్నారేమో. ఈ లోకంలో ఎవరు ఎన్ని చేయాలనుకున్నా దేవుడు నీకు ఇవ్వాలనుకున్న ఘనత నీకే ఇస్తాడు, ఇంకెవరికి వెళ్ళిపోనివ్వడు. ఇజ్రాయేల్ అందులో ఒక్కరు కూడా ఏమవ్వకుండా దేవుడు వారిని కాపాడుతూ భద్రపరిచి ముందుకు తీసుకుని వెళ్ళాడు. రాజు ఏదైనా చేయగలిగాడంటే ఏది చేయలేకపోయాడు, కారణం దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఈ భూమి మీద మనుషులందరూ నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, గుర్తుపెట్టుకు ఈ మాట నిజంగా, మనుషులందరూ నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీ దేవుడు మాత్రం నేను విడిచిపెట్టి వెళ్ళిపోడు. రాజులు నీకు ఎదురుగా వ్యతిరేకంగా వచ్చిన వారిని అణిచి నేను పైకి లేపగల దేవుడు నీ దేవుడు. ఈరోజు ఎవరైనా నీ జీవితంలో ఏదైనా చేసేస్తారేమో, నీ జీవితాన్ని కలుగు చేసుకుని నీ జీవితం నాశనం చేసేస్తారేమో అని ఆలోచిస్తూ భయపడిపోతావేమో, నీ దేవుడు చెప్తున్నాడు, రాజుల్ని ఆపిన వాడిని, నీ జీవితంలో ఎవరైనా ఆపగల సముద్రుడిని నువ్వు నెమ్మదిగా ఉండ. ఏదో నేను ప్రార్థన చేయబోతున్నాను, నీకు దేవుడు గొప్ప నెమ్మదితో నింపబోతున్నాడు. మా తండ్రి, నీకు స్తోత్రం. నీ ప్రజలు ఈ ఉదయమున నీ మాట వింటుండగా వారిని బలపరచండి, స్వస్థపరచండి. ఈ దినాన కావలసిన స్వస్థత యేసు నామంలో వారికి అనుగ్రహించండి, వారికి నెమ్మదినివ్వండి. వారు దేనికి భయపడిపోకుండా, వారు ఎవరినైతే ఈరోజు ఎదుర్కోవాలో, ఎదుర్కోవడానికి ఏ పెరిగితనం లేకుండా ఎదుర్కొనే బలమును వారికి ఇవ్వండి. ఎందుకంటే కారణం వారికి నువ్వు తోడున్నావు, గొప్పగా నడిపిస్తావు. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సీ యు టుమారో.